ఆ శుభవృత్తి పేరు వినగానే ఆనందిస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం మధ్యాహ్నం 10:46కి నిన్న మధ్యాహ్నం చైత్రశుద్ధ పాడ్యమి ప్రవేశించింది. శుక్రవార పూట చైత్రశుద్ధ పాడ్యమి ప్రవేశం. అలాగే ఈ వర్ష లగ్నానికి జగల లగ్నానికి కూడా భాగ్యరాజ్య లాభస్థానాల్లో 6 గ్రహాల యొక్క సంచారం. ఇందులో ముఖ్యమైన గ్రహాలని కూడా ఉన్నాయి. ఈ కారణం చేత అందరూ కూడా ఆహా రానున్నది చాలా మంచి కాలం కదా, ఇటువంటి గ్రహచారంలో ప్రభువులు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలు ఆనందిస్తారు కదా అని చెప్పేసి అందరూ కూడా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తూ ఉంటుంది. అటువంటి ఈ వర్ష లగ్నం జగల లగ్నం కానీ అలాగే మరి ప్రవేశ ఘడియలను కానీ వీటన్నింటినీ కూడా చూసుకుంటూ వస్తే చాలా మంచి పథకాలు చేసి ప్రజలకు బాగా ఆనందాన్ని కలిగించే అవకాశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్ణయాలను అమలు చేసేటువంటి ఆ యొక్క సిబ్బందికి కూడా అవకాశం కుదిరే అవకాశం ఉంది. శుభవత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్తహ. ఇక్కడ జ్యోతిషాస్త్రం గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా సహజంగా ఎవరి పర్సనల్ జాతకాలు తీసినా దేశయోగాలు చూసినా గురువుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే గురువుకి రెండు లక్షణాలు ఉన్నాయి, ఆయన స్వయంగా ఇచ్చేటువంటి ఫలితాలు, అలాగే పాలకులకి చక్కటి సలహాలు ఇస్తూ నడిపించేటువంటి లక్షణాలు. ఇటువంటి రెండు లక్షణాలకి సంబంధించి కూడా ఈ సంవత్సరం బృహస్పతి అంటే గురువు చాలా అనుకూలంగా సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సొంత ఇల్లు అయినటువంటి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ధనానికి, ఆరోగ్యానికి, విద్యకి ఈ మూడింటికి కూడా కారకుడు ఆ యొక్క బృహస్పతి. అటువంటి బృహస్పతి రాజగురువు, ఆయన పాలకులకు కూడా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ కారణం చేత ఈ సంవత్సరం అంతా కూడా పాలకుల యొక్క విధానాలు ఏమిటి, గురువు యొక్క సంచార ఫలితాలు ఏమిటి, ధనం విషయంలో, ఆరోగ్య విషయంలో, విద్యా విషయంలో మనం ఇంకా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అందరికీ తెలుసు 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ కూడా సమాజంలో తొలగి ఈ సంవత్సరం శుభకృతు అన్న పేరుకు తగ్గట్టుగా మంచి ఫలితాలకు దగ్గరికి వస్తోంది. అలాగే జీవనోపాధి కారకుడు శని, అందరూ శని పేరు చెప్తే భయపడతారు కానీ శని చాలా ఉత్తమమైన గ్రహం, ఆయుష్టిస్తూ ఉంటాడు, జీవనోపాధినిస్తూ ఉంటాడు. అటువంటి ఈ యొక్క శని కూడా స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. వైద్యం బాగా అమలు జరగాలి అంటే శని సంచారం బాగుండాలి.